మామ్స్ కిచెన్. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే దారిలో కర్నూలు రూట్లో ఏ హోటల్ దగ్గర ఆగినా ఒక స్నాక్ ఐటెం దొరుకుతూ ఉంటుందండి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ రెండు మిర్చి బజ్జీలతోటి ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఏమిటని ఎలా చేస్తారు ఏమిటి అని చూస్తే చాలా సింపుల్గా ఉంది, రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎవరిని రెసిపీ అడిగింది ఏం లేదు, ఇందులో ఏమేమి ఉన్నాయని చూసి కొన్ని కొన్ని మార్చి చిన్న చిన్న మార్పులతోటి చేస్తూనే ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టైం సేవింగ్, అప్పటికప్పుడు ఇంట్లో ఉంటే చేసేసుకోవచ్చు. బొరుగులతోటి ఉప్మా ఉగ్గాణి అంటారు దీనికి, మిర్చి బజ్జీల కాంబినేషన్ ఇస్తారు. చాలా ఈజీ, మనం అటుకులు ఉప్మా చేసుకున్నట్టు. అయితే అక్కడ తిన్న వాటిలో ఏంటంటే పుట్నాల పప్పు పొడి వేశారు, చాలా చోట్ల కనపడుతుంది. ఒకళ్ళిద్దరే పల్లీల పొడి వేశారు, కానీ ఈ పుట్నాల పప్పు పొడి, పల్లీల పొడి చాయిసే, మన ఇష్టం. అవి కాకుండా అటుకులు ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే చేసేసుకోవచ్చు. ఈ కరకరలాడే బొరుగుల్ని ఒకసారి నీటిలో వేసి శుభ్రం కడిగేసి 2 మినిట్స్లో పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆరే లోపల చిన్న తాలింపు పెట్టుకోవటం. ఆ తిరగమాతని ఇక కడిగి పెట్టుకున్న వాటిని కలిపేసేసి 2 మిర్చి బజ్జీలు ఇచ్చి చక్కగా అరేంజ్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సూపర్గా, ఎంత బాగుంటుందో. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్గా కూడా చాలా బాగుంటుంది. అయితే హైదరాబాద్లో బేల్పూరి పేరుతోటి దీని మీద బోల్డ్ అని మసాలాలు వేసి ఇస్తారు. దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇది ఎక్కువ రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూద్దాం. వెరీ సింపుల్ అండ్ ఈజీ. చూడడానికి గిన్నె నిండా కనపడతాయి, కానీ ఇది ఒక మనిషికి ఒక పెద్ద గ్లాసు లెక్కన చేసుకోవాలి. ఇంట్లో 4 ఉంటే 4 పెద్ద గ్లాసులు అంటే ఒక పెద్ద కేజీ డబ్బా ఫుల్గా నిండితే కానీ మనకి సరిపోదు. దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఒకసారి మంచి నీళ్ళల్లో పోసేసి కలిపేసేయాలి. కాసిన కాసిన నీళ్ళు పోయొద్దు, ఎత్తి నీటిలో పోసేయటమే. బొరుగుల్లో ఒక రకమైన ఉప్పు ఉంటుందండి, సాల్టెడ్గా ఉంటాయి కదా, దానివల్ల కొంచెం ఉప్పు తక్కువ చేసుకోవాలి తాలింపులు వేసేటప్పుడు. ఒక మాట నీళ్ళలో నించేసి తర్వాత తీసేయాలి. అయితే నా అబ్జర్వేషన్ ఒకటి ఉందండి, ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఆ కర్నూలు రూట్లో బురుగులు ఎంత బాగుంటాయో, ఏమిటో హైదరాబాద్లో అంత రుచిగా ఉండలేదని అనిపిస్తుంది. మరి వాళ్ళు అక్కడ ఏమైనా ప్రత్యేకంగా తయారు చేస్తారో ఏమిటో మరి కనుక్కోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాము. అయితే ఇందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలే వేస్తారండి. అక్కడ బజార్లో తినేటప్పుడు హోటళ్ళలో అలా కనపడుతుంది. నేనేమనుకుంటానంటే ఈ పదార్థాన్ని కొంచెం రిచ్గా చేద్దాం, కాస్త హెవీగా చేద్దామని. హెవీగా చేయాలంటే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం మాలు, కూరలు కూడా యాడ్ చేస్తే అది ఉప్మా. ఇదేమి మరమరాలు, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి, అందులో ఏమి హెవీగా ఉండదు. హెవీగా చేద్దాం, వద్దనుకుంటే మానేసుకోవచ్చు. కొంచెం శనగపప్పు, ఈ వస్తువు చూడగానే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా కనపడాలన్నమాట. తర్వాత శనగపప్పు, మినపప్పు వేసాను చూడండి. ఆవాలు ఇవి జస్ట్ వేగుతూ ఉండగానే కాసిని పల్లీలు ఉప్మాలాగా చేస్తానండి. సరిగా చెప్పాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది తేలికగా ఈజీగా అరిగిపోయేలా ఉండకూడదు. మార్నింగ్ 9 తింటే 1 గంటకి లంచ్ దాకా ఆగాలన్నమాట. అందుకోసం ఒకవేళ మిర్చి బజ్జీలు ఉంటే హెవీగా ఉంటుంది, లేవనుకో అప్పుడేం చేస్తాం. అందుకని సో కొన్ని పచ్చిమిర్చి వేద్దాము, కాస్త పెద్ద ముక్కలు చేశాను. కొంచెం కరివేపాకు, చాలా కొంచెం జీలకర్ర వేద్దామంటే ఈ వేగిన దాంట్లో అది వేగిపోతుంది. ఒక చిటికెడు పసుపు. నూనెలో వేస్తే ఏంటంటే ఈవెన్గా రంగు కలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు,
ఒక చిన్న ఆలు, మీడియం సైజ్ ఆలుని సన్నటి ముక్కలు తరిగానండి. ఈ ఉల్లి వేగుతూ ఉండగానే వేసేద్దాము. ఆలు వేయటం వల్ల ఏమవుతుందంటే మంచి రిచ్నెస్ వస్తుంది, ఫుడ్ హెవీగా అవుతుంది. మన ఛాయిస్, వద్దనుకుంటే వీటిని మానేయచ్చు కూడా. హై ఫ్లేమ్ మీద కొంచెంసేపు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి అప్పుడు టమాటాలు వేసేద్దాం. బంగాళదుంప ముక్కలు కూడా వేగుపట్టినాయి. ఇప్పుడు ఒక చిన్న ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసాను, అది వేసేది. ఇవన్నీ కూడా ఆప్షనల్లేనండి. నేను అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేస్తాను ఉంటే. దీనికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాము, తర్వాత మిగిలిన పని చేసేయచ్చు. ఇదేంటంటే మనకి మరమరాల్లో, అంటే మురీలు, మరమరాలు, బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ అక్కర్లేదు. ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి 1 నిమిషం మూత పెట్టేసేద్దాం. 2-3 మినిట్స్ కనుక ఇలా మూత పెట్టి మగ్గనిస్తే టమాటా, తర్వాత ఆలు, ఉల్లిపాయ అన్నీ చక్కగా మగ్గిపోతాయి. తర్వాత బొరుగులు వేసి కలిపేసుకోవచ్చు. ఆలు వేసాం కాబట్టి అది ఉడకడానికి మూత పెట్టామండి. ఉల్లిపాయ టమాటాకి అంత హైరాన్ ఏమి ఉండదు. ఇగో చక్కగా ఉడికిపోయింది చూడండి, మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసాం. మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. మొత్తం బొరుగులకి మనం చేసిన ఉప్పు కారాలు అన్నీ చక్కగా సమంగా పట్టేలాగా తిప్పండి. ఒకవేళ మనం ట్రెడిషనల్గా చేసుకోదలిస్తే 1 ఇన్ని పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు, 1 వెల్లుల్లిపాయ మెత్తగా దంచేసి ఆ పొడిని వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్, కర్నూలు నేటివ్ టేస్ట్ వస్తుంది. అలా కాకపోతే ఇలా చేసుకోవచ్చు. ఆ పుట్నాల పప్పు కొంతమందికి సూట్ కాదు కదా, వాళ్ళు వదిలేసేయచ్చు. ఇలా చేసుకుని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసేద్దాం, వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెష్ కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతోటి దీన్ని వేడివేడి ఉగ్గాని రెడీగా ఉంది. మరమరాలు లేదా బొరుగులు మురీలతో చేసుకునేటువంటి నేటివ్ ఉప్మా ఫ్రమ్ కర్నూలు, ట్రై చేసి చూడండి. మిర్చి బజ్జీలతోటి దీన్ని కాంబినేషన్లో తింటే అత్యద్భుతంగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.